జగన్పై దాడి, ఎన్నికలలో ఆ రాయి ఎవరికి తగలనుంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై జరిగిన దాడితో ఎన్నికల ఫలితాలు మారనున్నాయా? జగన్పై దాడి ఆయనకు సానుభూతి లభిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. ఒక రకంగా విపక్షాలను ఆత్మరక్షణలో పడేశాయి. గత ఎన్నికల సమయంలో విశాఖ ఎయిర్పోర్ట్లో కోడి కత్తితో దాడి చేసిన ఘటన పట్ల పెద్దగా జనం నుంచి స్పందన లేకపోయినా ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జగన్ను లక్ష్యంగా చేసుకుని ఎవరో కావాలని చేసినట్లుందన్న అభిప్రాయం కలుగుతోందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జగన్పై దాడితో ఫ్యాన్ స్పీడ్ మరింత పెరుగుతుందని వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కరెక్ట్గా నెల రోజుల ముందు జగన్పై దాడి జరిగింది. వచ్చే నెల 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13న విజయవాడలో జగన్పై దాడి జరిగింది. 30 రోజుల పాటు ఈ దాడిని జనం గుర్తుంచుకునే అవకాశం లేదని విపక్షాలు అంచనా వేసుకుంటున్నాయి. ఎందుకంటే ప్రజలకు మరిచిపోయే అలవాటు ఎక్కువ, అప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకునే అలవాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలదని అంటున్నారు. అంతే తప్ప ఇలాంటి ఘటనలు విచారకరమైన సానుభూతి పాళ్లు ఇబ్బడి ముబ్బడిగా జగన్ పార్టీపై చూపించే అవకాశం లేదన్న ధీమా విపక్ష నేతల్లో స్పష్టంగా కనపడుతోంది. అలాగైతే తమ అధినేత చంద్రబాబును 52 రోజుల పాటు జైల్లో ఉంచిన సానుభూతి కూడా పోలింగ్ డే వరకు కొనసాగాలి కదా అన్న ప్రశ్న టీడీపీ నేతల నుంచి వస్తుంది. జగన్పై దాడి దురదృష్టకరం, కావాలని చేసినట్లే కనపడుతోంది. ఎందుకంటే మాటు వేసి మరీ అనువైన స్థలాన్ని ఎంచుకుని అక్కడే దాడి చేశారంటే జగన్ను లక్ష్యంగానే చేసుకుని దాడికి దిగి ఉండవచ్చన్నది పోలీసులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఏదో ఆకతాయిలు మద్యం తాగి చేసిన వారి పని అయితే మాత్రం కాదన్నది పోలీసులు కూడా గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఎవరో ప్రొఫెషనల్ దిగి ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసులు సైతం అంగీకరిస్తున్నారు. అందుకే తమ లక్ష్యం గురి తప్పకుండా కొట్టగలిగారంటే వారు పక్క ప్రొఫెషనల్స్ అని పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చి ఆ దిశగా విచారణ చేపడుతున్నారు. కానీ జగన్కు మాత్రం గాయాలయ్యాయి, 2 కుట్లు పడ్డాయి. తగలరాని చోట ఆ రాయి తగిలి ఉంటే పరిస్థితి ఏంటన్న చర్చ కూడా జనంలో మొదలైంది. సంఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల వైర్లు కూడా కొన్ని కట్ అయి ఉండడం చూస్తే కావాలని చేసిన పని అంటున్నారు. అదను కోసం వేచి చూసిన వాళ్ళు ఈ ఘాతకానికి పాల్పడ్డారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ మాత్రం నిందితులు ఎవరో తేల్చాల్సిందేనని, ఈ ఘటనపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ను గాయపరిస్తే సానుభూతితో తమకు నష్టమని ఆ మాత్రం తమకు తెలియదా అని కొందరు టీడీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో అంటున్నారు. మొత్తం మీద జగన్పై రాయి దాడి మాత్రం రాజకీయంగా ఎవరికి నష్టం చేకూరుస్తుందన్నది మాత్రం కాలమే నిర్ణయించనుంది.